చిన్నప్పుడప్పుడు చూసిన బాస్ పాట అసలు నేను ప్రొడ్యూస్ రావడమే ఎరుగుదా ఉంటా నా ఫంక్షన్కి బాస్ రావడం పదో ఉంటా తమిళ మచ్చిగా ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా దైవ మెగాస్టార్ బాస్ కి నా తోటి మెగా అభిమానులందరికీ చిరంజీవి గారిని ఇప్పుడు సకరంగా చెప్తాను అంటే మనకి చదువక్కర్లా ఏమక్కర్లా ఒక మనిషిని నమ్మితే ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఒక ఫ్యాన్ ఒక ఏలూరులో బ్యానర్లు కట్టుకునే ఒక అభిమాని ఒక బ్యానర్ స్థాపించగలడా అనే దానికి ఎస్కే ఒక ఎగ్జాంపుల్. బ్యానర్స్ మీద కొటేషన్ రాసేవాడు నేను, టాక్ లేకుండా టౌన్ రికార్డులు, డివైడ్ టాక్ డిస్ట్రిక్ట్ రికార్డులు, సైలెంట్ టాక్ స్టేట్ రికార్డులు సాధించే సంస్థ ఒక్క మెగాస్టార్ కే సొంతం. నాకు వచ్చిన ఎడ్యుకేషన్ ఏంటంటే మెగాస్టార్, నేను చేసిన అచీవ్మెంట్ ఏంటంటే మెగాస్టార్. అంటే నాకేం తెలియదు, ఇంట్లో చెప్పేవాడిని నా చదువు అయిపోయాక చిరంజీవి గారి దగ్గర వెళ్ళిపోతానని చెప్పేవాడిని. వాళ్ళు నన్ను ఒక పిచ్చోళ్ళలో చూసేవాళ్ళు, ఇదేంటి చిరంజీవి గారి దగ్గర వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి. అలాగే వచ్చా కొన్ని పదాలు ఆర్డర్లో అటు ఇటు అవుతాయి కానీ బ్రో ఫంక్షన్ రావడం ఏంటి అంటే అక్కడ పక్క బ్రో ఉంది, ఇటు పక్క బోలా శంకర్ ఉంది. అయినా సరే మధ్యలో ఆయన స్పేస్ తీసుకుని ఒక అభిమాని ఫంక్షన్కి వచ్చారంటే అది మెగాస్టార్. అంటే చాలా మంది అంటారు బాస్ అంటే ఏంటి, బాస్ అంటే బాక్స్ ఆఫీస్కి బాసా ఇండస్ట్రీకి బాసా అని. బాస్ అంటే మంచితనానికి బాస్, ఇన్స్పిరేషన్ కి బాస్, ఆస్పిరెంట్ కి బాస్. చీకటిలో మండుతున్న ఒక జనరేషన్ కి ఇన్స్పిరేషన్ అనే టార్చ్ చేసిన టార్చ్ బేరర్ మెగాస్టార్. అంటే ఇండస్ట్రీలో డబ్బులు ఉన్నోళ్ళే కాదు, సొమ్ములు ఉన్నోళ్ళే కాదు, దమ్ములు ఉన్నోళ్ళే కాదు, ఒక అట్టడుగు అట్టడుగు అభిమాని ఒక అట్టడుగు మనిషి కూడా ఇక్కడ జెండా ఎవరే కాదు అనే ఇన్స్పిరేషన్ ఒక జనరేషన్ కి ఇచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ మెగాస్టార్. ఎందుకంటే 1990 నుంచి ఇప్పటి వరకు సీఎం మారుండొచ్చు, పిఎంఓ మారుండొచ్చు, ప్రెసిడెంట్ మారుండొచ్చు, బట్ ఇన్స్పిరేషన్ అటు బాస్ మాత్రం ఓన్లీ వన్ మెగాస్టార్. ఎందుకంటే ఎలక్షన్స్ లో కూడా
కొంతమందికి 30% 33% 40% వస్తాయి బట్ 100% హౌస్ఫుల్ అది ఓన్లీ మెగా స్టార్ మాత్రమే ఈ రోజు బేబీ బేబీ 2 వీక్స్ లో 75 క్రోర్స్ కలెక్ట్ చేసి నాకు ఇంత సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే నేనే అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కాదు అడ్వాన్స్ గా ఆలోచించి నా ఫ్రెండ్ ఒకడు మంచి టాలెంట్ ఉంది ఇప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవుతాడని నమ్మిన 23 సంవత్సరాల క్రితం నమ్మిన నా సాయిరాజ్ షీజ్ మెగా ఫ్యాన్ తను ఎల్లుండి ఉండేవాడు నేను ఉండేవాడు అంటే మాకు ఇండస్ట్రీకి రావాలంటే మేమందరం చాలా మా నాన్నకు రైల్వేలో పనిచేసేవాళ్ళు వాళ్ళ ఫాదర్ ఒక సాధారణ ఎంప్లాయీ మేమందరం కూడా ఇండస్ట్రీకి రావాలంటే మాకు అంటే మా లాంటి వాళ్ళు కూడా ఇండస్ట్రీకి రావచ్చా ఆ రైలు ఎక్కచ్చా అనే దానికి ఒకే ఒక ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే సార్ మీరు లేకపోతే చాలా జనరేషన్ లేదు సార్ అంటే ఒక జనరేషన్ అంటే ఇండస్ట్రీకే కాదు సార్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక టెన్నిస్ అవచ్చు బ్యాడ్మింటన్ అవచ్చు ఎంతో మంది కూడా ఒక మిడిల్ క్లాస్ వాడు పైకి ఆలోచించచ్చు ఆకాశం వైపు చూడొచ్చు అనే దానికి ఉత్ప్రేరకం ఎవరు ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి సార్ మీరు లేకపోతే నాలాంటి వాళ్ళు కాదు చాలా మంది కూడా అరే మనం పైకి చూడకూడదు ఇలాగే నేల చూస్తూ బతకాలి అనే నేల చూస్తే బతకాలి అనే వ్యక్తులు కూడా ఆకాశం వైపు చూడగలం అనే ఆశని ఆశయాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక నెంబర్ వన్ ఇంకో నెంబర్ వన్ క్రియేట్ చేస్తారో లేదో తెలియదు కానీ ఒక నెంబర్ వన్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అన్ని నెంబర్లు క్రియేట్ చేయగలిగారు ఎందుకంటే మీరు వేరు సార్ మీరు వ్యక్తిగా వేరు మీ వ్యక్తిత్వం వేరు చాలా మంది అంటుంటారు అప్పుడప్పుడు ఇండస్ట్రీకి పెద్దవరు అని ఇండస్ట్రీకి పెద్దవరు అని ఎప్పుడన్నా మీరు అనుకున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఆలోచిస్తే అర్థమైపోద్ది ఎవరికైనా ఇలా కళ్ళు మూసుకొని గుండె మీద చేయబడుకుంటుంటే ఆ హార్ట్ బీట్ లోంచి వచ్చే ఫస్ట్ పదం మెగాస్టార్ చిరంజీవి గారు సార్ ఐ లవ్ యూ సార్ అంటే ఫ్యాన్స్ అంటే ఏదో థియేటర్ లో బయట బ్యానర్లు కట్టి ఆ టిక్కెట్లు కట్ చేసుకుని ఆ హౌస్ఫుల్ లోన్ పెట్టుకునే వ్యక్తులు అనుకునే జనరేషన్ నుంచి చిరంజీవి గారు ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఒక స్థాయికి ఎదగగలరు ఎదిగి చూపించగలరు అనే మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి సార్ మీరు సార్ ఒక ఆస్కార్ దాకా వెళ్ళగలిగిన ఒక స్థాయి ఇచ్చారు మాకు